I had a brain tumor. Suddenly I fell down 2 years back and they have taken me to Kamlini Hospital and they have Mr. Ashwin Shah, Dr. M.A. Jalil, they have treated me and today after two months over and now I am well to do and no problem with me and I am driving, everything I am doing, so nice of you. And I thank for the Kamlini Hospital and doctor, all doctors who has given me a life. Even this is my family hospital. My missus, my father-in-law, my brother-in-law, kidney transplant also done. Sister-in-law also treated here. So many times I visited this hospital. And I can tell you, this is one of the best hospital who has treating me, all the patients, not me. Even though Ashwin Shah is my nephew, but there is no difference and they have treated me very well. That I can thanks to all Kamlini Hospital and his followers. Okay, thank you, sir. నాకు దాదాపు 2 సంవత్సరాల క్రితం థ్రోట్ క్యాన్సర్ అయ్యింది. అది ఇక్కడికి వచ్చి మన అశ్విన్ షా డాక్టర్తోనే ట్రీట్మెంట్ తీసుకున్నాను. నయం అయిపోయింది. రెగ్యులర్ చెకప్కి వస్తున్నాడు ఇక్కడ. ఏజెన్ మెటివ్ వీక్నెస్ కానీ పనులు అన్ని తిరిగింది. ఫస్ట్ వచ్చినప్పుడు కనీసం నీళ్ళు దారాపోయేది, అట్లాంటిది అంత క్యూర్ అయిపోయేది. మంచిగా మాకు సన్ క్యాన్సర్ వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని ఆపరేషన్ చేసిన తర్వాత రేడియేషన్ కెమో ఇచ్చారు. ఇప్పుడు 1 మంత్ అయింది. వాయిస్ క్లారిటీ చాలా ఇంప్రూవ్ అయింది. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఐ బి ఏబుల్ టు మేనేజ్ మై డైలీ జాబ్స్ అండ్ ఆల్సో కంటిన్యూ మై సపోర్ట్ మై ఫ్యామిలీ ఇన్ ద కమింగ్ టైమ్. హెల్త్ వైజ్ ఇస్ నో ప్రాబ్లం. డ్రైవింగ్ కూడా చేస్తాను నేను, నా ఓన్ కార్ నేను డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటాను. కాకపోతే ఓన్లీ వాయిస్ వైజ్ ఇంకా ఇంప్రూవ్మెంట్ రావాలి. ఇంకొక 2-3 నెలలు పూర్తిగా నార్మల్ అయిపోతుందని డాక్టర్ గారు చెప్పారు. నేను డాక్టర్ గారికి అశ్విన్ షా గారికి చాలా కృతజ్ఞతలు. 2004లో మన డాక్టర్ అశ్విన్ గారు టెస్ట్ చేసి చెప్పారు, తను ట్రీట్మెంట్ ఇచ్చారు. ఇప్పటికి 10 ఇయర్స్ అయిపోయింది, బాగానే ఉన్నా. నాకే తెలిసిందండి టెస్ట్ చేసుకుంటే. డాక్టర్ దగ్గరికి వెళ్తే కేవీవీఎన్ రాజు గారు సర్జను, తను సర్జరీ చేశారు. తిను డాక్టర్ అశ్విన్ గారు కీమో, కామినేనిలోనే కీమో తీసుకున్నాను, తర్వాత రేడియేషన్. 10 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటికైతే ఏం ప్రాబ్లం లేదు. నాకు ఫ్యూచర్లో కూడా ప్రాబ్లమ్స్ రాదు అని 99% నమ్మకం. నా హ్యాపీ. నన్ను చూసి కూడా చాలామంది అసలు పేషెంట్ అని చెప్తే కానీ తెలియదు ఎవరికి, ఇంత యాక్టివ్ ఉన్నారా అంటారు. హ్యాపీ అండి.